ప్రకటన గ్రంథము 4:1 పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. యోహాను పద్మస ద్వీపంలో ఉన్నాడు. మనిషి సంసారం లేదు. అంతా రాతి నేల దేవుని వాక్యాన్ని క్రీస్తు సువార్తని ప్రకటించినందువల్ల అతనికి ఆ ద్వీపంలో కారాగారవాసం విధించారు. ఎఫెసులోని తన స్నేహితులకు దూరమై సంఘంతో కూడి దేవుణ్ణి ఆరాధించే అవకాశం కరువై పోకిరితనం శత్రుభావంతో కూడిన తన తోటి ఖైదీల సహచారులుగా ఉన్న పరిస్థితుల్లో అతని ఎదుట ఒక తలుపు తెరుచుకుంది. దర్శనాలు కలిగాయి. యాకోబుని గుర్తు చేసుకోండి. తండ్రిళ్ళు విడిచిపెట్టి గమ్యం లేని ప్రయాణం మొదలుపెట్టాడు. ఎడారి ప్రదేశంలో కటిక నేల మీద పడుకున్నాడు. కానీ అతనికి వచ్చిన కలలో పరలోకానికి ఎక్కిపోయే నిచ్చెన. దానికి పైగా దేవుడు ఉన్న దర్శనాన్ని చూశాడు. వీళ్లే కాదు, చాలా మంది కోసం పరలోకపు ద్వారాలు తెరుచుకున్నాయి. అయితే ఇహలోకంలో వాళ్ళ పరిస్థితిని బట్టి చూస్తే వాళ్ళకలాంటి దర్శనం రావడం ఆశ్చర్యమే. ఖైదీలకి, చెరలో ఉన్నవారికి, అస్తమానము శ్రమలు పొందేవారికి, మరణశయ్యలకి అంకితమై పోయిన వారికి, ఒంటరి బాటసారులకి దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆశ ఉండి కూడా ఇంటి పని భారం మూలముగా ఆరాధనకు వెళ్ళలేని ఇల్లాలకి ఈ తలుపులు తెరుచుకొని ఆహ్వానించాయి. అయితే కొన్ని షరతులు ఉన్నాయి. ఆత్మవేశం అంటే ఏమిటో తెలియాలి. హృదయశుద్ధి ఉండాలి. విశ్వాసంలో విధేయత ఉండాలి. క్రీస్తు అనే జ్ఞానం కోసం సమస్తాన్ని నష్టంగా ఎంచుకోగలిగి ఉండాలి. ఈ విధంగా మన సమస్తము దేవుడు అయినప్పుడు, మన జీవితం నడత తీరుతెన్నులు ఆయనకు అంగీకరింపునైనప్పుడు మన కోసం కూడా ఈ తలుపులు తెరుచుకుంటాయి. దేవుని పర్వతాలు గుబులు కలిగిస్తున్నాయి. విశ్రమించున్నక్కడ కొంతసేపు శుభ్రమైన గాలి వీచే కొండ చర్యలు ఉదయ సంధ్యకి తొలిముద్దు ఇచ్చే శిఖరాలు. దేవుని ఎడారులు విశాలంగా గోధుమ వన్నెలో ఉన్నాయి. అంతులేని ఇసుక సముద్రంలో ఒంటరితనం అక్కడ ఆయన పరలోకపు తెరపై